ప్రెగ్నెన్సీ టైంలో గర్భవతులు ద్రాక్ష తినచ్చా తినకూడదా? గర్భవతులకి సాధారణంగా డౌట్ ఉంటుంది, గ్రేప్స్ తినచ్చా తినకూడదా అని. తింటే ఏ కలర్లో ఉండేటి తినాలి, ఒకవేళ తినడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, అలాగే ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఈ క్వశ్చన్స్ అన్నిటికి ఈ వీడియోలో ఆన్సర్ చెప్పబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న, మీరు చూస్తున్నారు స్వప్నరాజ్ చేకూరి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మొదటగా వచ్చి ఫస్ట్ ట్రైమిస్టర్లో గర్భవతులు ద్రాక్ష తినొచ్చా తినకూడదో తెలుసుకుందాం. మనకి ఎక్కువగా దొరికేది బ్లాక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ గ్రేప్స్. ఈ రెండు రకాల గ్రేప్స్ తినడం మంచిది కాదు ఫస్ట్ ట్రైమిస్టర్లో డాక్టర్సే చెప్తారు. దీనికి కారణం ఏంటంటే, కొందరికి ఫస్ట్ ట్రైమిస్టర్లో వచ్చి డైజెస్టన్ చాలా స్లోగా ఉంటుంది, ఎక్కువగా వామిటింగ్స్ అవుతుంటాయి, అలాగే కడుపు నొప్పి, తినింది జీర్ణం అవ్వకపోవడం, ఏమి తినాలనిపించదు. ఆ టైంలో ఇది పులుపుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈ పులుపు పదార్థాలు తినడం వల్ల ఎక్కువ కడుపు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎసిడిటీ, గ్యాస్ట్రిక్, వామిటింగ్ ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఫస్ట్ ట్రైమిస్టర్లో ద్రాక్ష తినకూడదు అని చెప్తారు. మీకేమైనా జీర్ణ సమస్య కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో రెండు రకాల ద్రాక్ష తినకపోవడమే మంచిది. తర్వాత సెకండ్ ట్రైమిస్టర్. ఫస్ట్ ట్రైమిస్టర్ కంటే సెకండ్ ట్రైమిస్టర్ గర్భవతులకి చాలా ఉత్తమం. ఎందుకంటే సెకండ్ ట్రైమిస్టర్లో వామిటింగ్స్, సుస్తుగా ఉండడం ఇలా ఏమీ ఉండదు. వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్టు కడుపు నిండా తినచ్చు. అంతేకాకుండా ఏ జీర్ణ సమస్యలు ఉండవు. తినే ఆహారం ఏదైనా సరే ఈజీగా జీర్ణమవుతుంది. కాబట్టి ఈ సెకండ్ ట్రైమిస్టర్లో ఈ రెండు రకాల ద్రాక్షను ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవచ్చు. ద్రాక్షలో పాలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ పాలిక్ యాసిడ్ వల్ల బేబీ డెవలప్మెంట్, బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుందని చెప్తారు. అలాగే ద్రాక్షలో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. ఈ ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మలబద్ధకం సమస్య కూడా సెకండ్ ట్రైమిస్టర్లో రాదు. ఈ రెండు రకాల ద్రాక్షలు గర్భవతులు ఈ సెకండ్ ట్రైమిస్టర్లో తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ ద్రాక్ష తినడం వల్ల రిచ్గా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇంప్లిమెంటరీ విటమిన్ ఈ ద్రాక్షలో ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే, నేచురల్గానే మీ స్కిన్ను, బేబీ స్కిన్ను స్మూత్గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఎటువంటి డౌట్ పెట్టుకోకుండా హ్యాపీగా సెకండ్ ట్రైమిస్టర్లో ద్రాక్ష తినేయచ్చు. నెక్స్ట్ వచ్చి థర్డ్ ట్రైమిస్టర్. ఈ థర్డ్ ట్రైమిస్టర్లో తినచ్చా లేదని చెప్పే ముందు మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఫ్రెండ్స్, ద్రాక్షలో చక్కెర శాతం ఎక్కువగా ఉండడం వల్ల తినే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా సరే మీకు డయాబెటీస్ ఉందా లేదా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేయించుకొని తినడం చాలా మంచిది. ద్రాక్ష తినడం వల్ల గెస్టేషనల్ డయాబెటీస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు ద్రాక్ష తినకపోవడమే మంచిది. నెక్స్ట్ వచ్చి థర్డ్ ట్రైమిస్టర్. 7 to 9 months ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ ద్రాక్ష తినకండి. ఓవర్గా వెయిట్ పెరిగే ఛాన్స్ ఉంది. రెండు రకాల ద్రాక్షలను రిచ్ సోర్స్గా షుగర్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి థర్డ్ ట్రైమిస్టర్లో మీకు తినాలనిపిస్తే వారానికి ఒకసారి కానివ్వండి, 10 రోజులకు ఒకసారి కానివ్వండి, ఒక కప్పు తినచ్చు, డైలీ తినకండి. నెక్స్ట్ అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే, గ్రీన్ గ్రేప్స్ ఆరోగ్యానికి మంచివా, బ్లాక్ గ్రేప్స్ ఆరోగ్యానికి మంచివా అని. నేను ఇది చెప్పేది కొందరికి మాత్రమే, అందరికీ కాదు. ఎవరికైతే అలర్జీ ఉంటుందో, అలర్జీ సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళైతే బ్లాక్ గ్రేప్స్ తినకండి. అవి తినడం వల్ల అలర్జీ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. సీడ్స్ ఉన్నవి కూడా తీసుకోకండి, సీడ్స్ లేనివి తీసుకొని తినండి. తర్వాత వచ్చి గర్భవతులు ఒక రోజుకి ఎంత గ్రేప్స్ తినాలి అంటే, 50 grams ద్రాక్ష తింటే సరిపోతుంది. చిన్న బౌల్ అంతా ఒక కప్పు తీసుకుంటే రోజు సరిపోతుంది. దాంట్లో ఉండే న్యూట్రియన్స్ అన్నీ మన బాడీకి అందుతాయి. గర్భవతులు ఈ ద్రాక్ష నీట్గా వేడి నీళ్ళలో క్లీన్ చేసుకొని తినండి. లేకపోతే వెజ్జెస్ క్లీన్ చేసేటివి ఇప్పుడు ప్రోడక్ట్స్ వస్తున్నాయి కదా, వాటిని యూస్ చేసి తినడం చాలా మంచిది. కడుపులో బిడ్డ ఉండడం వల్ల ప్రతి ఒక్కటి ఆలోచించి ప్రెగ్నెంట్ లేడీస్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, చివరిగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఫస్ట్ పాయింట్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ద్రాక్ష తినకండి. తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, మీరు బరువు కూడా పెరుగుతారు. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ద్రాక్ష తీసుకోకండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ట్రైమిస్టర్లో గ్యాస్ట్రిక్ సమస్యలు, జీర్ణ సమస్యలు వస్తాయి కాబట్టి ఆ టైంలో మీరు ద్రాక్ష తినకపోవడమే మంచిది. థర్డ్ పాయింట్, సెకండ్ ట్రైమిస్టర్లో మీరు ద్రాక్ష తీసుకోవచ్చు, రెండు రకాల ద్రాక్షను తినచ్చు. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, థర్డ్ ట్రైమిస్టర్లో బరువు పెరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి ద్రాక్ష తినకపోవడమే మంచిది. తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్లో ఎవరెవరు ద్రాక్ష తినకూడదు అంటే, ఎవరికైతే అలర్జీ ఉంటుందో వాళ్ళు, వామిటింగ్స్ అవుతుంటాయి కదా వాళ్ళు, పేదలు అవుతున్న వాళ్ళు, తల ఎక్కువగా తిరుగుతూ ఉండేవాళ్ళు, వీళ్ళు అస్సలు తినకండి.
ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇంతే. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ద్రాక్ష తినచ్చా తినకూడదా, ఎవరెవరు తినాలి, ఎంత తినాలి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బీ హ్యాపీ, కీప్ స్మైల్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను.